వరంగల్ జిల్లా వ్యాప్తంగా వరి తర్వాత ఎక్కువగా సాగయే పంట పత్తి. నష్టాలు వచ్చినా ఒక ఏడాది కాకపోతే మరోసారైనా రేటు పెరిగి తమ కష్టాలు తీరుతాయని పత్తి పంటను వేస్తున్నారు రైతులు. ఏటా జూన్ ప్రారంభంలోనే దుక్కులు దున్ని పత్తి విత్తనాలు వేస్తారు. ఈసారి చాలా ప్రాంతాల్లో 15 రోజుల కిందటే పత్తి విత్తనాలు నాటారు. జూన్ 10 వరకు వర్షం పడుతుందని ఎదురు చూశారు రైతులు. ఋతుపవనాలు రావడం ఆలస్యం కావడంతో వర్షాలు పడలేదు. ఎండ తీవ్రత మరింత పెరగడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. బిందెలు చెంబులతో నీళ్లు తీసుకొచ్చి పత్తి మొక్కలను తడుపుతున్నారు. ఈసారి ఏంటంటే మనకి ఎప్పుడో జూన్ మొదటి వారం నుంచే వర్షాలు పడేది. ఇప్పటికి దాదాపు రైతులందరూ కూడా అప్పుడే ఆ టైంలోనే పత్తి విత్తనాలు కానీ వేరే మొక్కజొన్న కానీ అన్నీ వేసేశారు. కాకపోతే స్టార్టింగ్లో మనకు వర్షం పడిందని చెప్పేసి అందరం విత్తనాలు పెట్టేసినాం. పత్తి కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, అన్నీ పెట్టేసినాం. పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు సార్ ఒక వర్షం కూడా లేదు. ఈ వచ్చే గాలి వడగాలికి ఈ ఎండ దెబ్బకి ఉన్న విత్తనాలు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. ఆల్రెడీ రైతులు మళ్ళీ విత్తనాల దారి మళ్ళీ పట్టడం జరిగింది. పత్తికి కాటన్కి ఒకటే సార్, మనం పెట్టినామంటే గింజలు పెట్టినామంటే వెంటనే వర్షం పడాలి కంపల్సరీ. ఎందుకంటే అది 4 రోజులనే మొలకెత్తుంది కాబట్టి కంపల్సరీ వర్షం పడాలి. ఉష్ణోగ్రతలు, వడగాల్పుల ప్రభావం పత్తి పంటపై ఎక్కువగా ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు. విత్తనం మాడిపోవడం, మొలకెత్తే సంఖ్య తగ్గిపోవడం జరుగుతుందంటున్నారు. ఇలాంటి వాతావరణంతో రసం పీల్చే తెగుళ్లు వస్తాయని, దిగుబడి తగ్గుతుందని చెబుతున్నారు. అలాంటి పరిస్థితి కనిపిస్తే వాటికి అవసరమైన పోషకాలతో పాటు రసం పీల్చే పురుగుల నుంచి కాపాడుకోవడానికి చర్యలు తీసుకోవాలంటున్నారు. చాలా మంది రైతులు ఏంటంటే పొడి దిక్కులోనే విత్తనాలు వేస్తున్నారు. ఇలాగ వేసినప్పుడు ఏంటంటే దాదాపు ఇప్పుడు చాలా మంది రైతులు వేసి ఉన్నారు పొడి దిక్కులు, అందరూ మన వర్షాని కోసం వెయిట్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు వర్షాలు ఒక చిన్న చిన్న జల్లులాగా పడినట్టయితే ఈ విత్తనాలన్నీ కూడా తడిచి తడవకుండా మనకేమవుద్దంటే మొక్కలు కొంచెం మొలకెత్తి కుళ్ళిపోవడం అవకాశం ఉంటుంది. సో దీనివల్ల మళ్ళీ విత్తనాలు మళ్ళీ పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలా కాకుండా మంచి వర్షం పడ్డది అనుకోండి, మంచి పెద్ద వర్షం పడితే మాత్రం విత్తనాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా 90% విత్తనాలు మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది. మరో వారం రోజుల్లో వర్షాలు పడకపోతే పత్తి మొక్కలు మాడిపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.